ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేసినా ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఏం చేయబోతున్నా ఆయన చేసేదాన్ని చేయబోయేదాన్ని చేస్తున్న దాన్ని కూడా ఏదో ఒక నిఘా నేత్రంలో చూసి పూర్తి సాక్ష్యాధారాలతో మాట్లాడినట్టే ఉంటున్నాయి ఇటీవల తెలుగుదేశం మీడియాకు సంబంధించి వస్తున్న కథనాలు. అయితే ఇప్పుడు దీని మీదే తాజాగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయ పార్టీలో కొన్ని కొన్ని మీడియాలు కొన్ని కొన్ని పార్టీలకు అనుకూలంగా కథనాలు రాయడం కానీ కథనాలు ప్రసారం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అది కామనే. కాకపోతే తాజాగా ఢిల్లీ పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని పత్రికలు పనిగట్టుకుని చేసిన ప్రచారాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు వైసీపీ సంబంధించిన మీడియా కూడా తీవ్రంగా ఖండిస్తుంది. కారణం ఏంటి అంటే అమిత్ షా గారితో భేటీకి సంబంధించి పార్టీకి చెందిన ఒక మీడియా చేస్తున్న ప్రచారం. ఎందుకంటే అమిత్ షా గారితో భేటీ అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారు తప్ప మూడో వ్యక్తి ఉండే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో. కానీ లోపల ఏం జరిగింది అనే దాన్ని చాలా క్షుణ్ణంగా ప్రజలకి ఏదో ఒక 70mm సినిమా చూపించినట్టు కథనాలు ఎప్పుడైతే పత్రికల్లో వచ్చాయో దాని మీదే మండిపడుతున్నారు. అది కూడా వ్యతిరేకంగా రావడం. అమిత్ షా గారు తిట్టారు అని, సీరియస్ అయ్యారని న్యాయ వ్యవస్థలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి పరిపాలన గురించి క్లాస్ తీసుకున్నారు, సీరియస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారిని గదిలో పెట్టి కొట్టారు, చెదగొట్టారు, ఇలా రకరకాల అర్థాలు వచ్చేలాగా కథనాలు ప్రసారం చేశారు. అయితే ఆ కథనాలు వాస్తవానికి నిజంగా అసలు వీళ్ళేదో లోపలే ఒక సీసీ కెమెరా పెట్టి ఏమన్నా అవన్నీ చూసి రాశారా, లోపల ఈ కథనాలు రాసిన వాళ్ళు ఎవరైనా మనుషులు లోపల ఉన్నారా ఏంటి అనేది కూడా ఇప్పుడు దాని మీద క్లారిటీ ఇస్తే బాగుండు అనేది వైసీపీ నేతలు వేస్తున్న సెటైర్లు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, అలాగే అమిత్ షా గారికి తెలుసు. మిగిలిన అన్నీ ఓకే, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల మీద మాట్లాడుంటారని అంచనా వేయడం వేరు, అంతే తప్ప జగన్ గారిని తిట్టడానికే పిలిచారు అనేది వేరు. ఒకవేళ నిజంగా అదే జరిగితే కనుక రెండుసార్లు ఎందుకు భేటీ అవుతారు? ఒకవేళ నిజంగా జగన్ గారికి క్లాస్ పీకినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫైర్ అయినా, మంగళవారం రోజే తిరిగి బయటకు వచ్చేస్తారు, ఇమీడియట్గా ఆయన ప్రెస్ పీడ్ పెట్టి కేంద్రం ఇలా అంది ఇలా అందని చెప్తారు. ఎందుకంటే ఈయన వైపు నుంచి ఈయన వాళ్ళు వినిపించడానికి వెళ్ళారు తప్ప వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళు ఏం వింటారు, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల మీద వాళ్ళు పిలిచి ఏదో క్లాస్ పీకాల్సిన అవసరం ఏముంది? ఇంకా వైసీపీతోనే అవసరం ఉంది. రాజ్యసభలో పట్టు పెంచుకునే ఆలోచనలో కేంద్రం ఉంది కాబట్టి వైసీపీ మద్దతు తీసుకునే అవకాశం, వైసీపీ సపోర్ట్ ఇవ్వమనుకోరే అవకాశం ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది అనేది కొంతమంది సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ కొన్ని మీడియాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారు, అప్పులు పాలు చేసేస్తున్నారు రాష్ట్రాన్ని అన్నారు, క్లాస్ పీకేరు, ఇవన్నీ నిజంగా అదే కనుక జరిగితే రెండుసార్లు ఎందుకు వరుస భేటీలు అవుతాయి అనేది మాత్రం ఎవరూ ఆలోచించట్లేదు. ఏదో సీఎంఓ హోంమంత్రి ఇద్దరు 1-to-1 మాత్రమే మాట్లాడుకుంటే వాళ్ళు ఎవరో లోపల ఇంకొకరు ఎవరో ఉండి అవన్నీ విషయాలన్నీ బయటికి పంపించారు అన్నట్టుగా కథనాలు ఎప్పుడైతే ప్రసారం అయినాయో ఇప్పుడు అదే చర్చకు వస్తుంది. ఎవరికి రాని ఇన్ఫర్మేషను ఈ కొన్ని పత్రికలు మాత్రమే ఎలా వచ్చినాయి అనేది ఇదొక ప్రశ్న. ఆ పత్రిక సంబంధించి ఆ ఛానల్కి సంబంధించి వచ్చిన ప్రసారాల మీదే ఇప్పుడు జర్నలిస్టులు సైతం చాలా వరకు, అంటే వ్యతిరేక జర్నలిస్టులా లేదంటే ఆ పార్టీకి అనుకూల జర్నలిస్టులు అనేది పక్కన పెడితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పనిగట్టుకుని వార్త రాసినట్టే ఉందే తప్ప ఇందులో నిజాలు నిజాలు లేవు అనేది, మరి దాన్ని ఏమైనా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.